బర్త్ సర్టిఫికెట్ కోసం 5,000 లంచం. చూడండి చూడండి, వాలంటీర్లు పెన్షన్ కోసం 2 నెలలు 3 నెలలు అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చూడండి, వాలంటీర్ వసూళ్ళు ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు చెప్పారండి, ప్రజలు చెప్పారు. ఇది నేను చెప్పడం కాదు. లంచాలు ఇవ్వలేక గడవక ముసలోళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారో ఈ ఆర్టికల్ చదివితే తెలుస్తుందండి. కాసులు ఇస్తేనే ఏదైనా సరే, అడి గుమ్మం ఎక్కాలంటే అడిగి డబ్బులు ఇవ్వాలి, గుమ్మం దిగాలంటే ఆ వాలంటీర్ గడికి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది 5,000 రూపాయలు జీతం, అది కూడా ఆ 5,000 జీతం వాళ్ళకి సరిపోటలా, లంచాలు మరిగారు. ఎవడేం చేస్తాడులే మనల్ని అని. వాలంటీర్ ముసుగులో ఉన్నదంతా వైసీపీ నాయకులే. అసలు వాలంటీర్ అంటే ఏంటండి? వాలంటీర్ అర్థం ఏంటి? స్వచ్ఛందంగా ప్రజాసేవ చేసే వాడిని వాలంటీర్ అని అంటారు. 100 కోట్లు జీతాలు ఇస్తా వీళ్ళకి, వీళ్ళు వాలంటీర్ ఏంటి? వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లుగా పేరు పెట్టి ప్రజలు కట్టిన సొమ్మునే ప్రజలు చెమటోర్చి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన సొమ్మునే వైసీపీ కార్యకర్తలకి పంచుతూ దానికేదో వాలంటీర్ అని ఒక పేరు. అంత కాసులు మ్యాటర్ డ్వాక్రా వాళ్ళ గురించి. యానిమేటర్లు ఏ రకంగా వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఎలా డబ్బులు వసూలు చేస్తున్నారో వాలంటీర్లు చూడండి. యానిమేటర్ ఒక చోట, బాబు మీకు మేము డబ్బులు వసూలు చేయలేం రా బాబు అని చెప్పి యానిమేటర్లు మొత్తుకుంటే, నువ్వు గ్యారంటీగా నువ్వు ఆ లంచం వసూలు చేసి నాకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నీకు నీ ఉద్యోగం ఓడబీకేస్తావు యానిమేటర్గా అని బెదిరిస్తే యానిమేటర్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ఇది పోతే అమ్మ ఒడి, ఈ అమ్మ ఒడి చూడండి, డబ్బులు ఇచ్చారు మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలంట. వెనక్కి ఇచ్చే స్కూల్ డెవలప్మెంట్ అంట. ఆ స్కూల్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్లు ఎవరికి వెళ్తున్నాయో అందరికీ తెలుసు. ఆ సిమెంట్ ఏ సిమెంట్ వాడుతున్నారో, ఎక్కడి నుంచి వచ్చే సిమెంట్ వాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. హౌసింగ్ వాలంటీర్లు కాదు మీరు పేరు పెట్టాల్సింది, వసూళ్ళు రాజా అని పెట్టండి పేరు. వాలంటీర్కి మారు పేరు వసూళ్ళు రాజా. హౌసింగ్ పేరుతో, సెంటు పట్టా పేరుతో, పథకం పేరుతో ఏ రకంగా లంచాలు మింగుతున్నారో చూడండి.